ఆల్ఫెన్సెస్ హై స్కూల్లో యాంటీ డ్రగ్స్ డే. దేవరకొండ రోడ్డులోని సెంట్ ఆల్ఫెన్సెస్ హై స్కూల్లో బుధవారం యాంటీ డ్రగ్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెన్స్ బ్రదర్ ప్రిన్సిపల్ జార్జి జోసెఫ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ముఖ్యంగా విద్యార్థి దశలో మత్తు మందుకు అలవాటు పడితే దాని నుండి బయటపడటం అసాధ్యమని అన్నారు. దీని వలన ఆరోగ్యం క్షీణించడంతో పాటు భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలని ఒక కంట కనిపెట్టాలని అన్నారు. టుడే బీయింగ్ ద ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే, 400 స్టూడెంట్స్ మార్చ్ టువర్డ్స్ నల్గొండ టౌన్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద మాసెస్. ఐఎమ్ హ్యాపీ దట్ అవర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద మాసెస్. దే హోల్డ్ ప్లకార్డ్స్ అండ్ బ్యానర్స్ అండ్ మార్చ్ అండ్ raised slogans to create awareness. I congratulate the in-charge staff and the students for bringing this awareness among the masses, which is essential for our society, especially in Nalgonda. The various drugs that causes cancer and other diseases among the people, this is a very positive move. Once again, I congratulate my staff and students for taking initiative and organizing this event. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్ కుమార్, రమేష్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, పిఈటి పాల్గొన్నారు.